భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన కొన్ని సినిమాలు ఆ స్థాయి విజయాల్ని అందుకోలేకపోయాయి. కానీ పర్వాలేదనిపించే వసూళ్లను రాబట్టాయి. ఇంకొన్ని చిత్రాలు బాగున్నాయనే టాక్ ని తెచ్చుకున్న కలెక్షన్లలో వెనుకబడ్డాయి. అమ్మాయి ఫోన్ చేసి డ్రెస్ మార్చమంటే మార్చడానికి నేను వీక్ ఫెలోనా? వెంకటాద్రి ఇక్కడ. భారీ విజయాలే కాదు, ఈ ఏడాది టాలీవుడ్ లో కొన్ని సాధారణ విజయాలు నమోదయ్యాయి. ఈ జాబితాలో మొదటిగా చెప్పుకోవాల్సింది బాడీగార్డ్ గురించే. 2012 ప్రారంభంలో సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం మలయాళ బాడీగార్డ్ రీమేక్. వెంకటేష్ కు సాధారణంగా ఉండే ఫ్యామిలీ ప్రేక్షకులతో పాటు యూత్ ని కూడా బాగా ఆకట్టుకున్న ఈ చిత్రం పర్వాలేదనిపించింది. బాడీగార్డ్ వెంకటాద్రి గారా? నేను మీకు పెద్ద ఫ్యాన్ అండి. అంత ఓకేనా? ఒకరిని కొట్టడానికి నలుగురు గుంపుగా వచ్చేస్తే చాలదన్నా. ఆ ఒక్కడు ఎలాంటోడో ఎలా కొడతాడో నలుగురిని కనుక్కొని మరి రావు. హఠాత్తుగా అటాక్ చేసినోడే అడ్డంగా పడుకోబెట్టేశారు. ఎదురుగా వస్తే వదులుతానేట్రా. అందరూ తడబడే రెండో సినిమా గండాన్ని సాయి కుమార్ తనయుడు ఆది సునాయాసంగా అధిగమించాడు. లవ్లీ ద్వారా టాలీవుడ్ లో మంచి విజయాన్ని అందుకోవడమే కాదు, 50 రోజుల మైలురాయిని దాటాడు. శాన్విక్ కథానాయికగా బిజయ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ ఓ కీలక పాత్రలో కనువిందు చేశాడు. ఆకట్టుకునే విజయాన్ని అందుకున్న ఈ చిత్రం ఈ కథానాయకుడి కెరీర్ కు మంచి ఊపునిచ్చింది. రాజ్ బెట్టింగ్ రాజ్ ఆద్మీ కమ్ రిస్క్ జ్యాదా. మీ అందరి ముందు మీ అమ్మాయికి ప్రపోజ్ చేయడానికి వచ్చాను. చరిత్ర రాయడానికి వయసుతో పని లేదు, ప్రజల అండుంటే చాలు. గత ఏడాది ఆరెంజ్ ద్వారా నిరసపడ్డ రామ్ చరణ్ సంతప్ నందితో కలిసి టాలీవుడ్ లో రచ్చ చేసేందుకు సిద్ధమయ్యాడు. తొలుత డివైడ్ టాక్ వినిపించినా ఆ సమయంలో థియేటర్లలో పెద్ద సినిమాలు ఏవి లేకపోవడం కలిసొచ్చింది. సంచలనాలు సృష్టించకపోయినా పరువు నిలిపే విజయాన్ని దక్కించుకుంది. తమన్నా అందచందాలతో పాటు పరిణితి చెందిన రామ్ చరణ్ నటన రచ్చకు విజయాన్ని కట్టబెట్టింది. బందోబస్తు పెరిగినా బందూకులు పెరిగినా భయపడే క్యారెక్టర్ కాదు నాది. దీని పరిస్థితి ఏంటి? మా ఇంట్లో 70 కేజీల బంగారు కొండ ఉండగా నాకేం. నా అబ్బ గురించి మాట్లాడితే ఎవ డబ్బనైనా నరుక్కుతా. ఏం చూసుకుంటారా నీకు ఇంత పొగరు? రేయ్, ఏదో చూసుకుని తొడలు కొట్టే టైప్ కాదురా నేను. లక్షణంగా పెళ్లి చేసుకుని ఓ డజన్ మంది పిల్లల్ని తడ 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 కనీసి ఓ అద్భుతమైన ఫ్యామిలీని సృష్టించేశామనుకో, అమోఘంగా ఉంటుంది. ఏమంటావు? పెళ్లి చేసుకుంటే దడా 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 మని డజన్ మంది పిల్లల్ని కనీసి ఫ్యామిలీని సృష్టించే వాళ్ళైతే దడా 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 డజన్ మందా? ఎంత మంది దగ్గర నీ దడదడలు ఏసస్తాన్ని. బాలకృష్ణను సింహాగా చూపించి భారీ హిట్ ను అందుకున్న బోయపాటితో కలిసి దమ్ము చూపించేందుకు సిద్ధమైన ఎన్టీఆర్ సైతం పర్వాలేదనిపించే విజయాన్ని అందుకున్నాడు. తొలుత డివైడ్ టాక్ తో ప్రారంభమైన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకోగలిగింది. కార్తిక ఎన్టీఆర్ నటనే ఈ సినిమాకు ఆయువు పట్టుగా నిలిచింది. ఎన్టీఆర్ ఇమేజ్ కు తగ్గ విజయం కాకపోయినా మంచి కలెక్షన్లనే వసూలు చేసింది. అంటే బావ సిటీ నుంచి వస్తాడు, హెమ స్టైల్ గా ఉంటాడు, బాగా చదువుకున్నాడు, పర్ఫెక్ట్ గా ప్లెజెంట్ గా డీసెంట్ గా ఉండాలి, లేకపోతే నీ క్యారెక్టర్ బ్యాడ్ అనుకుంటాడు. సిగ్గు మెయింటైన్ చెయ్యమ్మా అన్నారండి మా నాన్నగారు. బాగా మెయింటైన్ చేశానా అండి? జారకూడదు జారకూడదు అనుకుంటాను బావగారండి,
మిమ్మల్ని చూస్తే వెదవ కాలు జారిపోతుందండి. ఏమైనా డామేజ్ అయిందా అండి? డామేజా? అయితే ఇక నుంచి ఒక్కటే అడుగుతానులేండి. ఏంటి? ఉపయోగించుకోండి. కాళ్ళ గజ్జల శబ్దం వింటే మగాళ్ళు టెంప్ట్ అయిపోతారు అన్నారండి మా ఫ్రెండ్స్. సౌండ్ టెంప్టింగ్ గానే ఉందా అండి? ఉపయోగించుకోండి. అంతం ఆకుమటి పేసై తలుపు గడ్డి పచ్చాను ఇష్టం పడు. విడుదల వరకు దోబూచులాడి టాలీవుడ్ లో సాధారణ విజయాన్ని అందుకున్న మరో చిత్రం అధినాయకుడు. బాలకృష్ణను మూడు పవర్ఫుల్ పాత్రలో చూపించే గమనంలో దర్శకుడు పరుచూరు మురళి కాస్తంత తడబడ్డాడని చెప్పాలి. ఏదేమైనా వృద్ధుడి గెటప్ని మాత్రం ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్ది అభిమానుల్ని ఆకట్టుకోగలిగాడు. మూడు పాత్రల్లో వ్యత్యాసాన్ని చూపించి నటించాడు నందమూరి బాలయ్య బాబు. ప్యూర్ బిజినెస్ ట్రెండ్ నీది, పర్ఫెక్ట్ భజన ట్రెండ్ నాది. నేను మాట్లాడేటప్పుడు గొంతులో సౌండ్ పెరిగినా మాటలో మర్యాద తగ్గినా మంచి నాయకుడు ప్రజల గుండెల్లో ఉండాలే గాని రోడ్డు మీద బొమ్మల్లో కాదు. నువ్వున్నట్టుండి ఈ విగ్రహాల రాజకీయం ఎందుకు మొదలు పెట్టావో చెబుతావా చెప్పించమంటావా? నేను ఋషిని కలవడానికి వెళ్తున్నా. డాక్టర్ ఋషి. ఒక డాక్టర్ తన పేషెంట్ జబ్బు నయం చేయడానికి ఎంత దూరమైనా వెళ్తాడని ప్రూవ్ చేశాడు. డాక్టర్ ఋషి మెడికల్ లీగల్ సర్కిల్స్ లో కొత్తగా వినిపిస్తున్న పేరు. ఒకటే గోల్, హీల్ ద పేషెంట్. నా పేషెంట్ ప్రాబ్లం క్యూర్ చేయడానికి నా ప్రయత్నం అంతా చేస్తాను. మెడిసిన్ ఒక తపస్సు. ఈ ఏడాది టాలీవుడ్ లో విడుదలైన కొన్ని మంచి చిత్రాలు బాహునాయన టాకుం తప్ప కలెక్షన్లను అందుకోలేకపోయాయి. వాటిలో ముందుగా చెప్పుకోవాల్సిన చిత్రం ఋషి. చాలా కాలం విరామం తర్వాత ప్రసాద్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రానికి రాజ్ ముద్రాజ్ దర్శకత్వం వహించాడు. కథానాయకుడు అరవింద్ కృష్ణ సైతం మంచి నటన కనబరిచాడు. మెడికల చుట్టూ తిరిగిన ఈ కథ యూత్ కి చెరువు కాగలిగింది. గుణనుతి చేతును గణనాథ ప్రణతులు చేకొను ఘనవరద అవరోధ శతము నణచు సదా అనిల్య వాహన అభయప్రద గమగదగదనిద గుణనుతి చేతును గణనాథ. ఈ ఏడాది మంచి చిత్రంగా పేరు సంపాదించుకున్న మరో సినిమా దేవస్థానం. కె విశ్వనాథ్, ఎస్పి బాలు ప్రధాన పాత్రల్లో జనార్దన మహర్షి రూపొందించిన ఈ చిత్రం కొన్ని వర్గాల ప్రేక్షకులకు బాగా చేరువైంది. చాలా కాలం తర్వాత సంగీతం పరంగా కూడా మంచి విజయాన్ని అందుకున్న సినిమా కూడా ఇదే కావడం మరో విశేషం. పలుకు తెలుపు తల్లివే పదాల జిలుగులల్లవే మదాల సాసుధార సాంశువల్లివే